హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. దాదాపు 25 డేస్ తర్వాత వీడియోస్ చేసే అవకాశం దొరికింది. స్కూల్స్ రీఓపెన్ కావడం, మాకు కూడా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉండడం వల్ల అసలు వీడియోస్ చేసే ఛాన్సే దొరకట్లేదు. ఏపీలో డిఎస్సి గురించి ఇప్పటికే అందరూ ప్రిపరేషన్లో ఉండి ఉంటారు. టెట్కి కూడా రివైజ్డ్ షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ అయింది, మీరు అందరూ తెలిసే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది, అంటే నా నెంబర్ ఉండేవాళ్ళు, అలాగే యూట్యూబ్లో కామెంట్స్ పెట్టేవాళ్ళు అడుగుతున్న ఒక పర్టికులర్ డౌట్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. యాక్చువల్గా ఈ టాపిక్ గురించి నేను ఇంతకుముందు మాట్లాడాను, ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్. బట్ ఇప్పుడు ఎంతో సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మందికి ఒకేసారి ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు ఉంటుంది అని ఈ వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్లీ టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్ ఉండేవాళ్ళు, కోచింగ్గా సెల్ఫ్ ప్రిపరేషన్, ఇది అందరి మైండ్లో ఉండే అతిపెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో ఏది చూస్ చేసుకోవాలి, ఇలా చాలామంది ఎస్పెషల్లీ ఈ రెండింటి మధ్య డైలమ్మాలో ఉండి ఎటు తేల్చుకోలేక అడిగేవాళ్ళు ఎక్కువ మంది నాకు కాంటాక్ట్ చేసే వాళ్ళు, అంటే నన్ను అడిగే వాళ్ళలో ఎక్కువ మంది ఈ పర్టికులర్ డౌట్ మీద అడిగారు. సో ఇక్కడ స్ట్రైట్ అవే నా ఒపీనియన్ చెప్తున్నాను. రెండిట్లోనూ మీకు పాజిటివ్ ఉంటాయి, అలాగే నెగిటివ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ స్ట్రైట్ అవే నేను చెప్తున్నది ఏంటి అంటే, ఒకవేళ మీరు కనుక అఫోర్డబుల్ అయితే, అంటే కోచింగ్కి ఎంతైతే అమౌంట్ లేదా ఫీజు ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవడానికి, అలాగే కోచింగ్ సెంటర్ దగ్గరగా ఉండి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే, ఏమీ ఆలోచించకుండా కోచింగ్కి వెళ్ళడానికే ప్రిఫర్ చేయండి. స్ట్రైట్ అవే చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు కోచింగ్కి వెళ్ళడం వల్ల కొన్ని పాజిటివ్ పాయింట్స్ మీకు ఉన్నాయి. నంబర్ 1, ఫ్యాకల్టీ. మీరు డిఎస్సికి సంబంధించి ఏ కోచింగ్ సెంటర్కైనా వెళ్ళండి, ఏది బాగుంటుంది ఏది బాగోదు అది కాదు చెప్పట్లేదు నేను, బట్ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ ఉండే ఫ్యాకల్టీస్లో మోర్ దాన్ 50% ఆఫ్ పీపుల్ అయినా డిఎస్సిలో ఆల్రెడీ సక్సెస్ అయిన టీచర్సే ఈవినింగ్ టైమ్స్లోనో మార్నింగ్ టైమ్స్లోనో వచ్చి క్లాసెస్ చెప్తూ ఉంటారు. డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రిపరేషన్ టిప్స్, ఎవ్రీథింగ్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. సో అక్కడ ఉండే ఫ్యాకల్టీ ఆల్రెడీ సక్సెస్ అయిన ఫ్యాకల్టీ కాబట్టి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు, కాబట్టి అది మీకు ఫస్ట్ యాడెడ్ బెనిఫిట్ అవుతుంది. సో కోచింగ్కి వెళ్ళడం వల్ల అక్కడ ఉండే ఫ్యాకల్టీస్ నుంచి మీరు మంచి ఇన్స్పిరేషన్, మంచి మోటివేషన్ తీసుకోగలరు. సో ఇది ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఫ్రమ్ కోచింగ్. రెండవది మెటీరియల్. దాదాపు మీరు ఏ కోచింగ్ సెంటర్కైనా వెళ్ళండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి కోచింగ్ సెంటర్లో చాలా సీరియస్గా క్లాసెస్ అండ్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ఆ క్లాసెస్ మీద, ఆ మెటీరియల్ మీద డిపెండ్ అయ్యే మీరు ఎగ్జామ్ రాసే సక్సెస్ అయితే అది మళ్ళీ వాళ్ళకే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఏదో ఒక రకంగా ఇచ్చేద్దాము, ఏదో ఒకటి చేతికి ఇచ్చేద్దాం అన్నట్టు కాకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తారు. అండ్ దెన్ బాగా కన్సాలిడేట్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఏం చదవాలి, ఏం చదవాల్సిన అవసరం లేదనేది మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండా మెటీరియల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ప్రశ్న, నేను మెటీరియల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్యాకల్టీ చాలా బాగుంటారు, మెటీరియల్ చాలా బాగుంటుంది. మూడవది కాంపిటేటివ్ అట్మాస్ఫియర్. జనరల్గా మనము ఒక్కరమే ఉండి ఏదైనా గ్రౌండ్లో పరిగెత్తామంటే ఏదో జనరల్గా జాగింగ్ చేసినట్టు పరిగెత్తాం, అదే ఒక నలుగురు ఉండి మీ నలుగురు మధ్య కాంపిటీషన్ పెడుతున్నాను పరిగెత్తండి అంటే, మీరు ఒక్కరున్నప్పుడు పరిగెత్తడానికంటే చాలా రెట్లు ఎక్కువ వేగంతో, ఎక్కువ స్పీడ్తో కాంపిటీషన్లో పరిగెత్తారు. కాంపిటీషన్ గెలుస్తారా లేదా అనే విషయం పక్కకు పెట్టండి, మీ స్పీడ్లో చాలా తేడా కనపడుతుంది. అలాగే మీరు ఒక్కరున్నప్పుడు ప్రిపేర్ కావడం కంటే చుట్టూ వందల మంది కూర్చొని ఒకే ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్స్, డిస్టర్బెన్సెస్ ఉండవు. అంటే మీకు మీ ఆలోచనలు పక్కకు కూడా పోనంతగా ఫోకస్డ్గా మీరు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో ఉంటారు. సో మీకు ఫ్యాకల్టీ కానీ, మెటీరియల్ కానీ, కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కానీ, ఇవన్నీ మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. చివరిది ప్రాక్టీస్ ఎగ్జామ్స్. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ జనరల్గా ఏ కోచింగ్ సెంటర్ అయినా, సపోజ్ ఒక 6 మంత్స్ డ్యూరేషన్ పెట్టుకున్నారనుకోండి ఒక డిఎస్సి ఎగ్జామ్కి, స్కూల్ అసిస్టెంట్కి ఒక 6 మంత్స్ టైం పెట్టుకుంటే ఒక 1 ఆర్ 2 మంత్స్ జనరల్గా రెగ్యులర్గా క్లాసెస్ జరిగిన తర్వాత ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ పెడతారు. సో మీరు చుట్టూ ఉండే కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో ఉంటూ మంచి ఫ్యాకల్టీస్ నుంచి ఇన్పుట్ తీసుకుంటూ మంచి మెటీరియల్ చదువుతూ ఎవ్రీ వీక్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే అసలు మీకు కంప్లీట్గా మీ ప్రిపరేషన్ మీదే ఫోకస్డ్గా ఉంటారు తప్ప పక్కన ఎలాంటి డిస్టర్బెన్సెస్, డిస్ట్రాక్షన్స్ లేకుండా
ఫుల్ ఆన్ కాంపిటేటివ్ స్పిరిట్తోనే ముందుకెళ్తారు. కాబట్టి కోచింగ్ సెంటర్కి వెళ్ళడం వల్ల మీకు ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ అవుతాయి. అయితే కోచింగ్ సెంటర్ వెళ్ళినంత మాత్రాన జాబ్ గ్యారంటీగా కొట్టేయచ్చు అంటే సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కోచింగ్ దాదాపు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా మినిమం ఒక 200-300 మెంబర్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు, బట్ జాబ్ వచ్చేది ఒక మేబీ 15 మెంబర్స్కో 20 మెంబర్స్కో. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎక్కడైనా చదవాల్సింది మనమే. ఎవరైతే ఫుల్ ఆన్ ఎఫర్ట్స్ పెట్టి చదువుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇలాంటి వాటి వల్ల అంటే కోచింగ్ వలనో, సెల్ఫ్ ప్రిపరేషన్ వలనో, మంచి ఫ్యాకల్టీ వలనో, మంచి మెటీరియల్ వలనో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప అవి ఉన్నంత మాత్రాన మీరు సక్సెస్ అయిపోతారని చెప్పడానికి వీలు లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే కోచింగ్ సెంటర్లో మరి నెగిటివిటీస్ ఏముండవా అంటే సో చాలా మంది ఫ్రెషర్స్ కాకుండా ఆల్రెడీ ఎక్కడో చోట జాబ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ వచ్చే శాలరీతోనే సర్వైవ్ అవుతూ ఉండాలి. సో అలాంటివన్నీ వదులుకొని కోచింగ్కి వెళ్ళాలి అంటే ఒక 6 మంత్స్ టైం ఈ ఎకనామికల్గా సపోర్ట్ లేకుండా పోతుంది మనకి. సో ఇది మీరు ఏది కరెక్ట్, జాబ్ వదిలేసుకుని ముందుకెళ్ళడమా లేకపోతే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడమా అన్నది మీరు చూస్ చేసుకోవాల్సిన విషయం. అంటే కాంపిటీషన్లో మీరు ఎక్కడ ఉన్నారనే దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఒకవేళ మీరు కోచింగ్కి వెళ్ళాల్సి వచ్చి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటే ఈ జాబ్ వల్ల వచ్చే ఎకానమీ మీరు లాస్ అవుతారు. కానీ మీకు రాబోయే సక్సెస్తో లేదా జాబ్ కొడితే, సక్సెస్ అయిన తర్వాత జాబ్ కొడితే దాంతో కంపేర్ చేస్తే ఏదో ఒకటి మనం సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి దీన్ని మీరు పెద్ద నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది టైం అండ్ ఎఫర్ట్. టైం అండ్ ఎఫర్ట్ అంటే ప్రిపరేషన్కి మనం టైం అండ్ ఎఫర్ట్ పెడతాము, బట్ చాలామంది వాళ్ళు ఉండే ఊర్లో కోచింగ్ సెంటర్ లేకపోవడం వల్ల మేబీ డైలీ ఒక 20-30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకుని మళ్ళీ 20-30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇంటికి వచ్చి ఈ ట్రావెలింగ్లోనే కాస్త ఎనర్జీ డ్రాప్ అయిపోయి మళ్ళీ ఇంటి దగ్గర చదవలేమేమో అన్న ఫీల్ కూడా చాలామందిలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలామందికి ఎదురయ్యే సిచ్యువేషన్. అంటే మేబీ హాస్టల్స్లో కాకుండా ఇంటి దగ్గర నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ నెగిటివిటీస్ అన్నీ జస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకొని ముందుకెళ్ళగలిగినవి తప్ప అమ్మో ఇవి ఉన్నాయి కాబట్టి మేము కోచింగ్కి వెళ్ళమని అనుకోవడానికి లేదు. సో కాబట్టి ఒకవేళ ఇప్పటికీ నా సజెషన్ ఏంటి అంటే మీరు అఫోర్డబుల్ అయ్యి మీ కోచింగ్ సెంటర్ కనుక దగ్గరలో అంటే వెళ్ళగలిగేంత దూరంలో ఉంటే కోచింగ్కి వెళ్ళడానికి ఏమీ ఇబ్బంది లేకపోతే 100% కోచింగ్కి వెళ్ళడానికే ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ కోచింగ్కి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, నాకు ఖచ్చితంగా నేను జాబ్ చేయాలి లేదా ఇంట్లో నేను ఉండి పిల్లల్ని చూసుకోవాలి, నేను ఒక హోమ్ మేకర్ని, అసలు కోచింగ్ సెంటర్ దగ్గరలో లేదు లేదా అఫోర్డబుల్ కాదు, ఫీజు అంత డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ వెళ్ళే సిచ్యువేషన్లో నేను లేను, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టలేమా అంటే స్ట్రైట్ అవే నేను చెప్తున్న సమాధానం, ఓన్గా ప్రిపేర్ అయ్యి కూడా జాబ్లు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది కొట్టేశారు, సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళు తక్కువ మంది కొట్టేశారని ఎవ్వరము చెప్పలేము. డెఫినెట్గా ప్రతి డిఎస్సిలో ఓన్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టేవాళ్ళు కూడా మీకు ఒకరో ఇద్దరో కాదు చాలామంది కనపడతారు. ఈరోజు మీరు చూస్తున్న నేను కూడా నా సిచ్యువేషన్ కూడా అప్పుడు చేస్తున్న జాబ్ మానేయలేని పొజిషన్, కోచింగ్కి వెళ్ళలేని సిచ్యువేషన్ అది. డెఫినెట్గా ఇంట్లో ఉండి నాకు తెలిసిన నాలెడ్జ్ని అప్పుడుండే నా అనాలిసిస్తో ముందుకు వెళ్ళాను. దేవుడి దయవల్ల, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్ల సక్సెస్ కాగలిగాను. సో కోచింగ్కి వెళ్ళలేకపోయినా జాబ్ కొట్టచ్చడానికి నేనే లైవ్ ఎగ్జాంపుల్. సో కాబట్టి ఒకవేళ మీ మైండ్లో అరే మేము కోచింగ్ వెళ్ళలేకపోతున్నాము, ఓన్గా ప్రిపేర్ అయ్యి ఎక్కడ కొట్టగలమని మీ మైండ్లో కనుక ఉంటే ఆ డౌట్ ఖచ్చితంగా తీసేయండి మైండ్లో నుంచి. డెఫినెట్గా దేర్ ఈజ్ ఏ 100% పాసిబిలిటీ అండ్ ఛాన్స్ టు సక్సెస్, గెట్ సక్సెస్ ఇన్ డిఎస్సి ఎగ్జామ్ వితౌట్ కోచింగ్ ఆల్సో. అయితే ఇక్కడ కూడా మీరు కొన్ని పాజిటివిటీస్ ఉన్నాయి, కొన్ని నెగిటివిటీస్ ఉన్నాయి. సో ఇవి మైండ్లో పెట్టుకుంటే మీరు బ్యారీస్ చేసుకుంటారన్న విషయంతో చెప్తున్నాను. సో నెంబర్ 1 పాజిటివిటీస్ ఏంటి అంటే మీకు మీరే మోటివేషన్ అవుతారు. ఇది అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు, కానీ కరెక్ట్గా సెల్ఫ్ మోటివేషన్కి మించిన మోటివేషన్ ప్రపంచంలో ఎక్కడ దొరకంటే నీలో నుంచి ఆ తపన మొదలైతే ప్రపంచంలో అందరూ నీ చేత కాదు నీ వల్ల కాదని చెప్తున్నా సక్సెస్ అయ్యి చూపించవచ్చు. సో ఆ సెల్ఫ్ మోటివేషన్ మీరు ఇలా వందల మందిలో కూర్చున్నప్పుడు మీ ఓన్ వే అనేది ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశమే లేదు. సపోజ్ ఈరోజు మీకు ఈ టైంలో మీకు ఏదైనా ఒక టాపిక్ చదవాలనిపిస్తుంది, అది మీరు చదవగలరు ఓన్ ప్రిపరేషన్లో,
అలా మీరు కోచింగ్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు మీరు ఫాలో అవ్వాలి, తప్ప మీ ఓన్ వే అనే ఉండదు. సెల్ఫ్ మోటివేషన్, ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఏం చదవాలి అన్నది మీకు మీరే ప్లాన్ చేసుకుంటారు కాబట్టి మీ ప్రిపరేషన్కి మీరే కింగ్ లేదా మీరే క్వీన్. సో కాబట్టి ఆ మోటివేషన్ అనేది, సెల్ఫ్ మోటివేషన్ అనేది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది కరెక్ట్గా వాడుకుంటే. సెల్ఫ్ మోటివేషన్ నీకు ఇక్కడ వచ్చే అవకాశం లేదు, ఎంతసేపు ఉన్నా పక్క వాళ్ళతో కాంపిటీషన్ ఫీల్ అయిపోయి అమ్మో వాళ్ళు మార్కులు తెచ్చుకుంటున్నారు మనం తెచ్చుకోలేకపోతున్నాం ఇలాంటి భయాలు ఉంటాయి, బట్ ఇక్కడ అలా ఉండదు, మీకు మీరే మోటివేషన్ అవుతారు. రెండవది మీ సెల్ఫ్ కాంపిటీషన్. జనరల్గా ఇక్కడ మీరు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఒక 100 or 150 మెంబర్స్ ఆ కోచింగ్ సెంటర్లో ఉన్నారని అనుకుందాం. సో ఆ కోచింగ్ సెంటర్లో ఉండే 150 మెంబర్స్తో ఎవ్రీ వీక్ మీకు ఎగ్జామ్ రాస్తారు. మీకు ఒకరోజు 20th ప్లేస్లో వస్తారు, ఒకరోజు 40th ప్లేస్లో వస్తారు, ఒకరోజు 100th ర్యాంక్ వస్తుంది. ఇలా ప్రతిసారి మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఓన్ ప్రిపరేషన్లో నేను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే, ఈవెన్ మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను, మీ కాంపిటీషన్ ఎప్పుడు చుట్టూ ఉండే జనాలతో కాదు, మీరు ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి రాస్తున్నారో దాంతో కాంపిటీషన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్సి ఎగ్జామ్ 100 మార్క్స్కి రాస్తున్నారంటే ఈ 100 మార్క్స్కి ఎంత దగ్గరగా మీరు వెళ్ళగలరు అన్నదే మీ రియల్ కాంపిటీషన్. ఈరోజు 65 మార్క్స్ వచ్చాయి, రేపొద్దున 68 or 70 తెచ్చుకుంటాను, నెక్స్ట్ టైం 72 or 73 తెచ్చుకుంటానని మీరు ఇదొక్కటే కాంపిటీషన్, ఇదొక్కటే మైండ్లో పెట్టుకుంటారు. దీనికి ఎంత దగ్గరగా వెళ్ళగలరో అదే నీ సక్సెస్. ఇది ఇక్కడ మీకు దొరికే ఛాన్స్ లేదు. ఎంతసేపు పక్క వాళ్ళు ఎలా మార్కులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు తక్కువ చదివినా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు, నేను చదవలేకపోతున్నా, ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది. అది పాజిటివ్గా తీసుకుంటే ప్రాపర్ కాంపిటీషనే, కానీ ఇదేమీ ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట. మీకు మీరే పోటీ, మీతో మీకే కాంపిటీషన్ కాబట్టి అది మీకు ఎక్కువగా బూస్ట్ ఇస్తుంది. నేను ఫీల్ అయిన విషయం ఇది. ప్రతిరోజు మార్క్స్ రాసి పెట్టుకునేవాడిని ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ప్రతిరోజు ఎగ్జామ్ రాసేవాడిని, ప్రతిరోజు వచ్చిన మార్కులు బోర్డు మీద, ఐ మీన్ గోడ మీద ఒక చార్ట్ అంటించుకుని రాసుకొని పెట్టుకునేవాడిని. సో ప్రతిరోజు చెక్ చేసుకునేవాడిని, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, 100కి ఎంత దగ్గరికి వెళ్తున్నాను నేను అని. సో ఇది మీకు సెల్ఫ్ ప్రిపరేషన్లో మాత్రమే ఉంటుంది. రెండవది మెటీరియల్ అండ్ మీకు ప్రాక్టీస్ పేపర్స్. జనరల్గా ఇవి యాక్చువల్గా మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడము, ప్రాక్టీస్ పేపర్స్ అనేవి చాలా ప్రాబ్లమాటిక్ విషయము సెల్ఫ్ ప్రిపరేషన్లో. ఇదేంటి మీరు పాజిటివిటీస్ కింద రాశారనుకుంటారు, బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు వాళ్ళు ప్రిపేర్ చేసిన మెటీరియల్ దొరుకుతుంది. సో ప్రతి కోచింగ్ సెంటరు వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఒకటే అనేది ఉంటుంది, దాంట్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ రియల్ టైం మీరు కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల మెటీరియల్స్ నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. అలాంటి అవకాశం మీకు కోచింగ్ సెంటర్లో ఉండకపోవచ్చు. మీరు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే 10,000 or 15,000 ఫీజు కట్టించుకుంటారు, వాళ్ళ మెటీరియల్ ఇస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళ మెటీరియల్ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఉంటారు, బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎలా ఉంటుందంటే మీరు ఒక బాయిలర్ కోడిని నాటు కోడిని కంపేర్ చేస్తున్నప్పుడు, నాటు కోడి అంటే బయట ప్రపంచంలో పెరిగింది, దానికి సస్టైనబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి వాల్యూ ఎక్కువగా ఉంటుంది అన్న సెన్స్లో, మీరు మెటీరియల్ కలెక్ట్ చేస్తున్నప్పుడు రకరకాల సోర్సెస్ నుంచి మెటీరియల్ కలెక్ట్ చేస్తూ ఏది బాగుంది ఏది బాగాలేదు, ఏది మనం చదవగలం ఏది చదవలేమని ఈ అనాలిసిస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఏదైనా కంటెంట్ అర్థం చేసుకోవడంలో. అలాగే ప్రాక్టీస్ పేపర్స్ కూడా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ పెడతారు, ఓకే ఫైన్, బట్ బయట మార్కెట్లో దొరికే ప్రాక్టీస్ పేపర్స్ ఎప్పుడు మనకి దీంతో కంపేర్ చేస్తే అట్లీస్ట్ 1% అన్నా కాస్త ఎక్కువ క్వాలిటీగా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఆల్ ద ఎంటైర్ స్టేట్ని మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ పేపర్స్ చేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో అక్కడ జరుగుతున్న టాపిక్స్ని మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ బయట ఓపెన్ మార్కెట్లో దొరికే ప్రాక్టీస్ పేపర్స్కి కాస్త మీకు డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ సింగిల్ పేపర్లో చూడగలరు. సో ఇవన్నీ మీకు సెల్ఫ్ మోటివేషన్ కానీ, సెల్ఫ్ కాంపిటీషన్ కానీ, మెటీరియల్ కలెక్షన్ కానీ, ప్రాక్టీస్ పేపర్స్ కానీ అండ్ ప్రిపరేషన్ టైం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ తీసుకుంటున్నారంటే లైక్ మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు, లేదా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు కోచింగ్ సెంటర్ టైమింగ్స్ పెడతారు. సో వాళ్ళకి అక్కడ ఉండే ఫ్యాకల్టీ వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి లైక్ మార్నింగ్ మ్యాథ్స్ చెప్పడము, లేదా మార్నింగ్ సైకాలజీ చెప్పడం, ఇలా రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మీరు మార్నింగ్ ఫ్రెష్గా కూర్చోగానే మీకు మ్యాథ్స్ వినాలని ఉంటుంది, బట్ వాళ్ళు వచ్చి సైకాలజీ చెప్తూ ఉంటారు, లేదా ఆఫ్టర్నూన్
లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సైకాలజీ చెప్తారు, కొన్నిసార్లు అది మనకి ఎక్కదు. సో ఈ టైంలో ఇది కాకుండా వేరే టాపిక్ చెప్తే బాగుంటుందేమో అని మీకు అనిపిస్తుంది, బట్ మీకు అక్కడ మీ ఫీడ్బ్యాక్ తీసుకొని క్లాసెస్ చేంజ్ చేసే అవకాశం ఉండదు. బట్ మీరు సెల్ఫ్ ప్రిపరేషన్లో ఏ టైంలో ఏం చదవాలి, నేను ఫలానా టైంలో ఫలానా చదవగలను మీకు మీకే తెలుస్తుంది కాబట్టి మీకు తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ టైంని ప్లాన్ చేసుకోవచ్చు. అది మీకు ఇక్కడ కోచింగ్లో దొరికే అవకాశం లేదు. వాళ్ళు ఏం చెప్తే మీరు ఫాలో అవ్వాలి తప్ప మీకు నచ్చింది వాళ్ళు చెప్పరు. టైమింగ్ ప్రాపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. సో ఇవన్నీ మీకు సెల్ఫ్ ప్రిపరేషన్లో మీకు బాగా పాజిటివ్స్ అవుతాయి, బాగా హెల్ప్ అవుతాయి. కమింగ్ టు నెగిటివిటీస్, ఇది ఖచ్చితంగా సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళు పెద్ద అలర్ట్ లాగా తీసుకోవాలి. సో షుడ్ బి డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ లేడీస్ అయినా, అంటే హోమ్ మేకర్స్ హౌస్ వైఫ్స్ అయినా, లైక్ ఇంట్లో ఉండి చదువుతున్నా, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది, ఎంత వద్దనుకున్నా మొబైల్ చేతిలోకి వచ్చేస్తుంది. ఏదో డౌట్ కోసమే గూగుల్ ఓపెన్ చేస్తాం, టైప్ చేస్తాం, ఈజీగా డైవర్ట్ అయిపోతాం, లేదా యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉంటాం, ఈజీగా డైవర్ట్ అయిపోతూ ఉంటాం. సో ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి సెల్ఫ్ కోచింగ్, సెల్ఫ్ ప్రిపరేషన్లో ఎక్కువగా ఉంటాయి. మనకి దొరికే టైమే తక్కువ, దాంట్లో అన్నెసరిగా మళ్ళీ మీరు ఎంత వద్దనుకున్నా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. లేదా ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్, సడన్గా ఎవరో పిలుస్తారు, లేచి వెళ్లాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ పడుతుంది, ఇలాంటివన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. రెండవది మీ అనాలసిస్ మీకు మీరే చేసుకోవాలి. మీరు కరెక్ట్గా చదువుతున్నారా లేదా, ఒకరోజు 3 అవర్స్ కూర్చుంటే 3 అవర్స్కి మీరు ఎంతైతే చదవాలనుకున్నారో అది మీరు చదవగలిగారా లేదా అన్నది మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి, లేదా మీకు మీరే జడ్జ్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరో చెప్పారు కోచింగ్ సెంటర్లో అట్లా కాదు, ఏమా రేపటికి ఇది ఫినిష్ చేసిరండి, రేపు మనం కంటిన్యూ చేస్తున్నామంటే అక్కడ ఉండే ఫ్యాకల్టీయో టీచరో చెప్పారు కాబట్టి కాస్త అలర్ట్గా ఉండి చేసుకొని రాగలరు. బట్ సెల్ఫ్ ప్రిపరేషన్లో ఏముంది, ఈరోజు 1 గంట చదివితే 1 గంట చదివేంలే చాలే, రేపు ఒక 2 అవర్స్ చదవచ్చు. ఇలా ఈజీగా డిస్ట్రాక్ట్ అండ్ డిస్టర్బెన్స్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇవి ఓవర్కమ్ చేయగలిగితేనే మీరు సెల్ఫ్ ప్రిపరేషన్లోకి వెళ్ళండి. ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. సెల్ఫ్ ప్రిపరేషన్లో అంత ఈజీ కాదు, అంటే చాలా బర్నింగ్ డిజైర్ ఉండాలి. సో మనకి ఇంట్లో కూర్చోగానే రకరకాల సమస్యలు కరెక్ట్గా అప్పుడే గుర్తొస్తాయి. ఇవన్నిటినీ మైండ్లోకి రానివ్వకుండా ఫోకస్డ్గా చదవగలిగితేనే మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ వైపు వెళ్ళండి. అఫ్కోర్స్ జాబ్ చేస్తూ ఉన్నా, ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేకపోయినా, డ్యూ టు ఎనీ రీజన్ సెల్ఫ్ ప్రిపరేషన్లో కూర్చుంటున్నప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఈ వీటిని అవాయిడ్ చేయగలను నేను, నన్నేమీ డిస్టర్బ్ చేయలేవు అని అనుకున్నప్పుడు మాత్రమే ఓన్ ప్రిపేర్ అవ్వాలని వెళ్ళండి. తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా, కొన్ని చోట్ల కొంతమంది జాబ్ చేస్తూ ఉన్నా ఎర్లీ అవర్స్లో అండ్ ఈవినింగ్ అవర్స్లో కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయని నేను విన్నాను ఇద్దరి ముగ్గురు గురించి. ఒకవేళ అలాంటి అవకాశం మీకుంటే హ్యాపీగా కోచింగ్కి వెళ్ళడానికే ప్రిఫర్ చేయండి. అయితే ఫైనల్గా నేను చెప్పే వర్డ్ ఏంటంటే, మీరు కోచింగ్కి వెళ్ళినా ఓన్గా ప్రిపేర్ అయినా డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చదవాల్సింది మీరే, ఎగ్జామ్ రాయాల్సింది మీరే, సక్సెస్ అవ్వాల్సింది మీరే, అండ్ యు ఆర్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. నేను కోచింగ్కి వెళ్ళాను, ఇంట్లో ఉండి చదివింటే బాగుండేది, లేదా నేను ఇంట్లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది, కోచింగ్కి వెళ్ళలేకపోయాను, కోచింగ్కి వెళ్ళుంటే బాగుండేది, ఇలా అనుకొని ఏమీ లాభం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ సక్సెస్కి లేదా మీ ఫెయిల్యూర్కి మీరు మాత్రమే బాధ్యులు. మీరు ఎవరిని నిందించలేరు, ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి అవకాశమే లేదు. సో మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని, సో కోచింగ్కి వెళ్ళాలా, సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలా, దాదాపుగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఖచ్చితంగా మీకు జనవరి ఆర్ ఫిబ్రవరి దాకా వెళ్ళే అవకాశం ఉంది డిఎస్సి ఎగ్జామ్స్. సో దాదాపుగా 6 మంత్స్ పైన టైం ఉంది కాబట్టి ట్రెమండస్ టైం, కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఎస్పెషల్లీ సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు, ఎందుకంటే నేను పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లోనే జాబ్ కొట్టాను కాబట్టి దీంట్లో ఉండే సాధక బాధకాలన్నీ నేను చాలా దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఎక్కువ మందికి నేను సెల్ఫ్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరన్నా చేస్తూ ఉంటే వాళ్ళని ఏం చేస్తూనే నా వీడియోస్ అన్నీ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు ప్రతిరోజు మీకు అనాలసిస్ ఉండాలి, నేను ఎంత చదువుతున్నా, ఎలా చదువుతున్నా అని. అది చెయ్యలేకపోతే మీకు ఎక్కడో చోట మీకు బోర్ కొట్టేస్తుంది, ఏం చేస్తున్నామో మీకు అర్థం కాదు. ఈ అనాలసిస్ ఖచ్చితంగా ఉండాలి, నేను ఏం చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నెక్స్ట్ ఇది చేయాలి, ఇది ఖచ్చితంగా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీకు కమింగ్ డేస్ ఏదైతే 6 మంత్స్ టైం ఉందో టెట్ అండ్ టీఎస్సికి మీకు ఏది సూటబుల్ అయితే దాన్ని చూస్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్, గో అహెడ్ విత్ ద ప్రిపరేషన్.
నేను కమింగ్ డేస్లో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మీద మ్యాథ్స్, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కంటెంట్ మీద వీడియోస్ చేస్తాను. కమింగ్ డేస్లో నాకు ఒక 20-25 డేస్ టైం దొరికితే మనం ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.